లైంగిక వేధింపుల కేసులో ఊచలు లెక్క పెడుతున్న గజల్ శ్రీనివాస్ కు మరో షాక్ తగిలింది. సేఫ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతల నుంచి గజల్ శ్రీనివాస్ ను తప్పిస్తూ ఆ సంస్థ అధ్యకుడు వెలగపూడి ప్రకాష్ రావు నిర్ణయించారు. వెంటనే ఆయన తప్పిస్తున్నట్లు ప్రకటించారు. తమ సంస్థలో మహిళలు గౌరవప్రదంగా చూసుకుంటామని ఆయన చెప్పారు. మహిళలపై జరిగే ఏ తరహా దాడులైనా తాము ఖండిస్తున్నామని, వెంటనే గజల్ శ్రీనివాస్ ను సేఫ్ టెంపుల్ బ్రాండ్ అంబాసిడర్ గా తప్పిస్తున్నామన్నారు. And Save Temples organization suspends Dr. Gazal Srinivas as brand ambassador forthwith. Dear friends, this is Prakash Rao Velagapudi, the president of Global Hindu Heritage Foundation. Global Hindu Heritage Foundation and Save Temples organization was started in 2006 by several NRIs who were passionate in preserving and protecting Sanatan Dharma, that is Hinduism. Its main goal was to free Hindu temples from the government control, uphold and preserve high morals and ethical principles consistent with our ancient scriptures. Last 11 years, Global Hindu Heritage Foundation and Save Temples engaged in bringing many changes in the protection and preservation of Hindu culture. We are really surprised and shocked to hear the allegations of sexual abuse in our India office. Global Hindu Heritage Foundation and Save Temples organization does not tolerate any abuse of power or any infraction on moral conduct. Because of the allegations of sexual harassment filed against Dr. Gazal Srinivas by one of the female employees, Board of Directors unanimously passed a resolution to suspend Dr. Gazal Srinivas as brand ambassador of Global Hindu Heritage Foundation and Save Temples organization effective immediately. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి శ్రీనివాస్ ను సేవ్ టెంపుల్స్ ఏదైతే ఉన్నదో ఆర్గనైజేషన్ కు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నటువంటి శ్రీనివాస్ ను అమెరికాలో ఉన్నటువంటి ప్రకాశ వెలగపూడి సంస్థ ప్రెసిడెంట్ తొలగించినట్టు కూడా ప్రకటించడం జరిగింది. మా సంస్థలో మహిళల పట్ల గౌరవిస్తాము, మహిళల పట్ల మేము చాలా అందంగా ఉంటాము, మా సంస్థలో ఉంటూ మా సహ ఉద్యోగిని ఈ విధంగా చేయడం మాత్రం మేము తలదించుకునే పనిచేశారు, ఇంత దిగదారిపోయిన పనిచేస్తానే ఊహించలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో గజల్ శ్రీనివాస్ ఇంత దారుణంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడము, ఇంత లైంగికంగా వేధించడం పట్ల చూస్తే మాత్రం తన వీడియో చూసి ఆశ్చర్యపోయామని చెప్పేసి వెలగపూడి తను ప్రకటించడం జరిగింది. అమెరికా నుంచి డైరెక్ట్ గా వాళ్ళ ఏదైతే వెబ్సైట్ ఉందో వెబ్సైట్ లో తనను సస్పెండ్ చేసినట్టు వాళ్ళు ప్రకటించడం జరిగింది. అదే తను వాయు రూపంలో కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే తను ఇంత దూరంగా ఆ మహిళల పట్ల అసభ్యం ప్రవర్తించడము, తాము ఉద్యోగి అంటే ఒక కుటుంబ సభ్యుడు కాదు, కుటుంబంలో ఒక మెంబర్ గా వ్యవహరించిన తరుణంలోనే ఈ విధంగా మహిళను ఇట్లా చూడకుండా ఈ విధంగా దిగదారిపోయి చేశాడు అని కూడా మాకు తలదించుకున్న పరిస్థితి తీసుకొచ్చాడు శ్రీనివాస్ వలన, మాకు ఇంత ఘోరమైన అపశిష్టమాలు చేశాడు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతూ ఇతన్ని తొలగించడం జరిగింది. మరి నెక్స్ట్ ఏం ఫర్దర్ గా ఏం స్టెప్ తీసుకుంటూ చూడాలి. కానీ ఇప్పటి వరకు మాత్రము తనకు కొనసాగించింది సరిపోయింది, కనుక ఇక నుంచి ఇటువంటి వ్యక్తులను కూడా క్షమించొద్దు సమాజంలో అని చెప్పేసి వాళ్ళు ఘాటుగా విమర్శించడం కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.